శ్రీశైల మహాక్షేత్రంలో ఆలయానికి భక్తులు పోటెత్తారు. నేడు కార్తీక పౌర్ణమి గడియలు రావడంతో క్షేత్రం భక్తులతో నిండిపోయింది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయం ముందు భాగంలోని గంగాధర మండపం వద్ద అత్యంత వైభవంగా కన్నుల పండగ జ్వాల తోరణ ఉత్సవాన్ని నిర్వహించారు. ముందుగా ఆలయం ముందు భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్తంభాలపై నూలుతో తయారు చేసిన ఊతులను నెయ్యితో తడిపి స్తంభాలపై ఉంచి శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు ఇచ్చారు. ఆలయం లోపల నుంచి ఉత్సవ మూర్తులు పల్లెకలో ఊరేగింపుగా తరలిరాగా గంగాధర మండపం వద్ద ఏర్పాటు చేసిన జ్వాల తోరణం వద్ద స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయో లవన్న ఏపీ మంత్రి ఆర్కే రోజా, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి జ్వాల తోరణాలను దివిటీలతో వెలిగించగా భక్తులు ఓం నమ శివాయ, హరిహర మహాదేవ, శంభో శంకర అంటూ శివనామస్మరణలతో క్షేత్రం మారుమ్రోగింది. భారీగా తరలివచ్చిన భక్తులు జ్వాలా తరుణోత్సవం దర్శనం చేసుకుని పునీతులయ్యారు. ఓ పక్క జ్వాలా తరుణం జరుగుతుండగా మరోపక్క కృష్ణవేణి నదీమాత తల్లికి వివిధ రకాల హారతులు ఇచ్చారు. గంగాధర మండపం వద్ద ఒత్తులు మంటలతో వెలుగుతుండగా మరోపక్క భక్తులు జ్వాలా తరుణం కింద నుంచి దాటుతూ తమ భక్తిని భక్తులు చాటుకున్నారు. జ్వాలా తరుణం ఒత్తుల భస్మాన్ని దక్కించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పోటీపడారు. అనంతరం ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం దశవిధ హారతుల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.